మన దగ్గర ఎన్ని మంచి సినిమాలు వచ్చినా ఎప్పుడో ఒక అసంతృప్తి అనేది ఉంటది భయ్య. లైక్ కమర్షియల్ గా ఎన్ని మూవీస్ వచ్చి వెయ్యి వెయ్యి కోట్లు కొడుతున్నా ఆర్ట్ మూవీస్ కి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ కి వచ్చే అప్రిసియేషన్ వీటికి రాదు. ఇంకా మాస్ ఆడియన్స్ వచ్చా అంటారు మాకు అవే ఇష్టం భయ్, మేము అవే చూస్తాం. బట్ కమర్షియల్ మూవీస్ ఎంత ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంటల్ అండ్ ఆర్ట్ మూవీస్ కూడా అంతే ఇంపార్టెంట్ ఫర్ ఫిల్మ్ ఇండస్ట్రీ టు సస్టైన్. కాలీవుడ్ లో మాలీవుడ్ లో శాండల్వుడ్ లో వచ్చే ఎక్స్పెరిమెంటల్స్ న్యూ అటెంప్స్ ఆర్ట్ మూవీస్ మన దగ్గర రావట్లేదు. ఎందుకో ఆల్రెడీ ఈ వీడియోలో చెప్పిన, బట్ మన దగ్గర మెయిన్ స్ట్రీమ్ డైరెక్టర్స్ కేవలం కమర్షియల్ లార్జర్ ది లైఫ్ స్టోరీస్ మీద పడ్డారు. ఆ పైత్యంతో చిరంజీవి గారిని డిజ్నీ యానిమేషన్ మూవీలో హీరోని కూడా చేశారు. కానీ 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 వీళ్ళనే సూట్ కేసు లో మడతబెట్టి గాల్లో ఎగరేసే డైరెక్టర్స్ మన టీఎఫ్ఐ లో ఉన్నారు. అలాంటి ఒక 7 డైరెక్టర్స్ మీద ఈ వీడియో చేసిన. దిస్ ఈస్ ఎ కంటిన్యూషన్ టు దాట్ వీడియో అండ్ దిస్ ఈస్ న్యూ ఏజ్ డైరెక్టర్ పార్ట్ దోస్. సో వెల్కమ్ టు మై ఛానల్ ది కన్యారాశి 17 అండ్ గెట్ యువర్ సెల్ఫ్ సమ్ స్నాక్స్ అండ్ కాల్ యువర్ ఫ్యామిలీ అవుట్ ఆన్ ది వాల్యూమ్ అప్ అండ్ రే వీడియో స్టార్ట్ చేయాలి. ఈ వీడియోకి మన ఫస్ట్ డైరెక్టర్ వచ్చేసి మా గురువు గారు. లైక్ ఈయన కొత్త డైరెక్టర్ ఏం కాదు, ఇన్ఫాక్ట్ ఈ మొత్తం సిరీస్ లోనే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ డైరెక్టర్స్. కానీ ఈయన కంటెంట్ సాలిడ్ ఉంటుంది అండ్ హీఈస్ నన్ అదర్ దాన్ చంద్రశేఖర్ రిలేటివ్. గుర్తుంది కదా అనుకోకుండా ఒక రోజు అయితే ఒక్కడున్నాడు సాహసం లాంటి మూవీస్ మనకి ఇచ్చారు. రీసెంట్ గా ఆయన ఒక విషయం చెప్పారు, అదేంటంటే 2005 or 2004 ఆ టైంలో ఒక ఆస్ట్రల్ ప్రొజెక్షన్ మూవీ అనుకున్నారంట. లైక్ హౌ క్రేజీ ఇస్ దట్ మ్యాన్ డూడ్. ఫస్ట్ టైం టీఎఫ్ఐ లో ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ని మనం చూసింది 2018 లో విత్ టాక్సీ వాళ్ళ. కానీ చంద్రశేఖర్ గారికి ఆ థాట్ 2004 లోనే వచ్చిందంటే అర్థం చేసుకోండి హౌ ఫ్రీకింగ్ టాలెంటెడ్ హీఈస్ అని అండ్ హౌ అవుట్ ఆఫ్ ది బాక్స్ హీస్ థాట్స్ ఆర్ అని. బై ద వే ఈయన రాజమౌళి గారి ఫ్యామిలీకి చెందిన అంట. అసలు అప్పట్లోనే అనుకోకుండా ఒక రోజు ఒక్కడున్నాడు చూసి మెంటల్ ఎక్కేసింది నాకు. లిటరలీ చంద్రశేఖర్ రిలేటి గారు ఫీల్స్ లైక్ డేవిడ్ ఫించర్ ఆఫ్ టీఎఫ్ఐ టూ. ఎందుకంటే స్క్రీన్ ప్లే తో ఆట ఆడేస్తాడు భయ్య ఆయన. మనం అబ్జర్వ్ చేస్తే చాలా డిఫరెంట్ గా కాస్త యూరోపియన్ టచ్ తో ఉంటాయి ఈయన సినిమాలన్నీ. అండ్ కలర్ ప్యాలెట్ కూడా అప్పట్లో టీఎఫ్ఐ లో వచ్చిన మూవీస్ లాగా వైబ్రెంట్ గా బ్రైట్ గా ఉండకపోతుండే. ఇట్ యూస్ టు బి అ బిట్ గ్లూమీ అండ్ హైలీ ఇమ్మర్సివ్. కామెడీ కూడా ఏదో పెట్టాలి డబ్బు చేసేయాలని ఉండదు. క్యారెక్టర్స్ మాట్లాడుకునేటప్పుడు లేకపోతే కొన్ని సిచ్యువేషన్స్ లో నవ్వు వస్తుంది. బట్ ఎప్పుడు కూడా సాంగ్స్ ఆర్ ఫిల్లర్ సీన్స్ ఎక్సెస్ గా ఉండవు. మెయిన్ ప్లాట్ నుండి ఎప్పుడు కూడా స్క్రీన్ ప్లే డివియేట్ అవ్వదు. ఈయన లాస్ట్ మూవీ ఫ్లాప్ అయినా ఐ బిలీవ్ ఇన్ హిమ్ గట్టి కంబ్యాక్ ఇస్తారని అనిపిస్తుంది నాకు. అండ్ ఇవ్వాల్సిందే అట్లీస్ట్ ఫర్ అస్ లైక్ ది ఫ్యాన్స్ ఆఫ్ హిమ్. ఎంత మందికి ఈయన మూవీస్ ఇష్టమో కమెంట్ చేయండి. అండ్ ఈయన అప్కమింగ్ మూవీ మైత్రి మేకర్స్ తో అంట ఇంకా ఫైనలైజ్ అయ్యేలానే ఉంది. ఏమైనా ఇన్ఫోస్ చెప్తా, దానికి మీ సబ్స్క్రిప్షన్ ముఖ్యం కదండి, చేసే అని చెప్తా. ఇంకా నెక్స్ట్ డైరెక్టర్ కి మూవ్ ఆన్ అయితే హీస్ నన్ అదర్ దాన్ ది మోస్ట్ లవ్డ్ మెహర్ రమేష్. డే స్క్రిప్ట్ లో చేంజ్ చేసే ట్రై చేసింది, ఇంకోసారి రండి చెప్తా. సో సారీ అండి, ఇట్స్ నన్ అదర్ దాన్ వివేక్ ఆత్రేయ. ఇది బాబు నాలుక మీద పెట్టుకోవాలి, ఇది బాబు దిండు కింద పెట్టుకోవాలి, మరి ఇది ఎక్కడా పెట్టుకోవాలి అడగండి నాన్న. అసలు పార్ట్ 1 కామెంట్స్ లో వివేక్ 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 అసలు ఏంటండి అది? మీకు వివేక్ ఇప్పుడు తెలుసు ఆఫ్టర్ అంటే అండ్ సరిపోదా. బట్ ఐ హావ్ బీన్ వాచింగ్ హిమ్ సిన్స్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ కాల్డ్ ఎస్ మెంటల్ మదిరి. ఇంకా అక్కడ నుండి ఎస్ మనకు కూడా ఒక మంచి ఫీల్ గుడ్ డైరెక్టర్ తగిలేసిన డబ్బా అనుకున్నా. మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే కొన్ని ట్రేడ్ మార్క్ వివేక్ థింగ్స్ ఉంటాయి ఆయన మూవీస్ లో, లైక్ సిచ్యువేషనల్ కామెడీ, రోత కాదు సిచ్యువేషనల్ కామెడీ, దెన్ గ్రేట్ క్యారెక్టర్ రైటింగ్, స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్, అట్లీస్ట్ ఇమేజ్ చేసే క్యారెక్టర్ల కంటే 100 times బెటర్, బ్యూటిఫుల్ మ్యూజిక్, చాలా మంచి స్క్రీన్ ప్లాన్, టెన్షన్ బిల్డప్, దెన్ ప్లాట్ డెవలప్మెంట్. అంటే క్యారెక్టర్స్ ని బాగా ఎస్టాబ్లిష్ చేస్తాడు అండ్ ఆ క్యారెక్టర్ తీసుకునే డెసిజన్స్ కి బ్యాకింగ్ బాగా ఉంటుంది. లైక్ అరవింద్ ఫ్రమ్ మెంటల్ మదిలో టు పొలిటీషియన్ ఫ్రమ్ సరిపోదా శనివారం. అండ్ లాస్ట్లీ అచ్చమైన తెలుగు. ఈయన మూవీస్ లో నాకు అన్నిటికంటే బ్రోచే ఎక్కువ ఇష్టం భయ్య, దెన్ మెంటల్ మదిలో, దెన్ అంటే అండ్ లాస్ట్లీ సరిపోదా. అఫ్ కోర్స్ నాకు సరిపోదా మీద మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నా ఐ స్ట్రాంగ్లీ ఫీల్ ఈయన ప్రాజెక్ట్స్ వల్ల ఎక్స్పెరిమెంటల్స్ అండ్ ఫీల్ గుడ్ మూవీస్ కేటగిరీలో వైడ్ రేంజ్ రికగ్నిషన్ అనేది టీఎఫ్ఐ కి అండ్ ఈయనకి వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా. సో ఎంత మందికి వివేకాత్రేయ గారు అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. అండ్ ఈయన ప్రాజెక్ట్ మళ్ళీ నాని అన్నతోనే అంటున్నారు, చూద్దాం ఏమైతుందో. ఇంకా నెక్స్ట్ డైరెక్టర్ కి మూవ్ ఆన్ అయితే హిస్ నన్ అదర్ దాన్ విక్రమ్ కే కుమార్. బికాజ్ ఇన్ ద పోస్టర్ ఇఫ్ యు సీ ఏఎన్ఆర్ గారు వాస్ సెట్టింగ్ డౌన్, హి వాస్ లైక్ అ గ్రాండ్ సన్, నాగార్జున సార్ వాస్ లైక్ అ ఫాదర్ అండ్ చైతన్య వాస్ అ గ్రాండ్ ఫాదర్. ఐ ఫీల్ లైక్ వాట్ ఎ స్మార్ట్ పోస్టర్ రైట్. He told the story in the poster, but nobody, they thought like maybe some, you know, maybe visually it is looking good, maybe they clicked it. But when you see the story and think about the poster, I was like, fantastic.
It was superb for me. ఇది సంగతి. ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ది మోస్ట్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగ ఇస్ అ ఫ్యాన్ ఆఫ్ విక్రమ్ కే కుమార్స్ వర్క్. ఇన్ ఫ్యాక్ట్ ఆయన నాకు చాలా ఇష్టం భయ్య. 13B మూవీ అయినదే అంటే నమ్ముతారా? క్లాసిక్స్ లైక్ ఇష్క్, మనం, గ్యాంగ్ లీడర్ తీసిన విక్రమ్ గారైనా 13B తీసిందంటే నమ్మబుద్ధి అవ్వట్లేదు కదా. మనం మూవీ సెట్స్ మీదకి వెళ్ళడానికి ఒక స్టోరీ ఉంది భయ్య. అదేంటంటే విక్రమ్ గారు ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి మనం మూవీ స్క్రిప్ట్ తో వెళ్ళిరంట. నువ్వేంటే కొత్తోడులో ఉన్నావు, స్క్రిప్ట్ నాకు అమ్మేసేయంటే లేదు సార్ నేనే డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పారంట. ఇవన్నీ టైం వేస్ట్ ఎవరాలు అని ఆ ప్రొడ్యూసర్ అంటే, ఆ ప్రొడ్యూసర్ ఎట్లా అట్లా చేసి బుద్ధి చెప్పాలని మెల్లగా ఇష్క్ మూవీ స్టార్ట్ చేసి హిట్ కొట్టి మళ్ళీ అదే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే రెడ్ కార్పెట్ ట్రీట్మెంట్ అంట. అట్లా హీ గాట్ దట్ ఛాన్స్. సో ఈ డైరెక్టర్ కి చాలానే పొటెన్షియల్ ఉంది భయ్య. అంతా బాగుంటే 13B మూవీ టీఎఫ్ ఐదు అయ్యేది. బట్ అట్లీస్ట్ డైరెక్టర్ అయినా తెలుగులో మూవీస్ చేస్తున్నాడు. ఈయన లాస్ట్ మూవీ థ్యాంక్ యూ వాజ్ అ ఫ్లాప్, బట్ ఓకే ఉంటుంది ఆ మూవీ. దూతా వెబ్ సిరీస్ కూడా ఈయనదే అండ్ ఎవ్రీ వన్ నోస్ హౌ దాట్ సిరీస్ వాజ్ అండ్ అది ఎంత పెద్ద హిట్ అందరికి తెలుసు. ఇంకైన నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి దూతా సీజన్ 2. దూతా ఎంతమంది చూసారో కమెంట్ చేయండి అండ్ ఎంతమంది సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా మన ఫోర్త్ డైరెక్టర్ ఆఫ్ దిస్ లిస్ట్ వచ్చేసి మోహన్ కృష్ణ ఇంద్రగంటి. ఇలా ఆయన పేరు చెప్తేవరో తెలియదేమో, మూవీస్ చెప్తా చూడండి. అష్టాచమ్మ, అమీ తుమి, జెంటిల్మెన్, సమ్మోహనం అండ్ మన చైల్డ్హుడ్ ఫేవరెట్ మూవీ అయిన గోల్కొండ హై స్కూల్. లైక్ జస్ట్ జిహెచ్ఎస్ అనే పేరు చెప్తే చాలనుకుంటా కదా ఈయన క్యాలిబర్ అర్థం చేసుకోవాలంటే. సో ఈయన ఫిల్మోగ్రఫీలో కొన్ని రాడ్స్ కూడా ఉన్నాయి, లైక్ బందిపోటు, వి, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ఏం చెప్తాడో తెలియదు, ఐ మీన్ అది నేను చూడలేదు, అట్లీస్ట్ రివ్యూస్ ఫోర్ బ్యాడ్. సో ఈ రాడ్స్ ఉన్నా కూడా బిలీవ్ మీ హీస్ అ గుడ్ డైరెక్టర్. అఫ్ కోర్స్ థంబ్నైల్లో పెట్టిన వాళ్ళని బీట్ చేయగలుగుతాడు అని నేను చెప్పను, కానీ హీ కెన్ డెఫినెట్లీ మేక్ సమ్ ఎక్స్పెరిమెంటల్స్ అండ్ ఆర్ట్ మూవీస్. ఎందుకంటే కొత్త డైరెక్టర్స్ లైక్ వశిష్ట, అదే మన విశ్వంబర డైరెక్టర్ గానీ, ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి, అదే అండి మాచర్ల నియోజకవర్గం లాంటి సినిమా డైరెక్టర్స్ లో లేని ఒక గొప్ప విషయం ఇందులో ఉంది అండ్ దట్ ఈస్ కన్విక్షన్. ఒక మంచి సినిమా మనకి ఇవ్వాలనే తపని ఇందులో ఉంటుంది అండ్ దాట్స్ ద రీజన్ వై హీఈస్ ఇన్ మై లిస్ట్. లేకపోతే నా లిస్ట్లో ఉండడం చాలా కష్టే. ఇంకా ఈయన నెక్స్ట్ మూవీ మన ప్రియదర్శి గారితో అంట. లైక్ ప్రియదర్శి అన్న స్క్రిప్ట్ సెలెక్షన్ గురించి తెలిసిందే మనకి, ఎక్సెప్ట్ డార్లింగ్. అది వదిలితే మల్లేష్, అమ్మేల్, బలగంబర్ ఆసం కదా. సో ఐ స్ట్రాంగ్లీ ఫీల్ మోహన్ సార్స్ అప్కమింగ్ మూవీ వుడ్ బి లిట్. ఒకవేళ లేకపోతే నేను వచ్చి బాగాలేదని చెప్తాను, డోంట్ వరీ. ఇప్పటికీ మీకు అర్థమైపోయే ఉంటుంది, క్వాలిటీ కంటెంట్ ని మాత్రమే నేను ఎంకరేజ్ చేస్తాను. సో ఈ విషయంలో అయితే పక్క. సో ఫిఫ్త్ డైరెక్టర్ వచ్చేసి గౌతమ్ తిన్ననూరి. హీస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. అబ్బా వివేక్ ఆత్రేయ తర్వాత అన్ని కమెంట్స్ ఈ డైరెక్టర్ పేరు మీదనే ఉన్నాయి. ఐ లైక్ హిమ్ అలాట్. ఎందుకు? నాట్ బికాస్ ఆఫ్ ఓన్లీ జెర్సీ, బట్ ఆల్సో బికాస్ ఆఫ్ మల్లిరావా. ఎస్, నిజమే, మల్లిరావా అనే క్లాసిక్ మూవీ డైరెక్టర్ కూడా గౌతమ్ తిన్ననూరియే. అసలు ఏమని చెప్పాలి, ఎట్లని చెప్పాలి భయ్య? మల్లిరావా చూసి ఎస్ మన ఇండస్ట్రీకి మంచి డైరెక్టర్ వచ్చిండ్రా, మంచి సినిమాలు వస్తాయి అనుకున్నా. దెన్ ఐ రిగ్రెట్ సంథింగ్, అది మీతో చెప్పాలి. అది 2019 ఏప్రిల్ ఎండింగ్, అప్పుడు అవెంజర్స్ ఎండ్ గేమ్ అని ఒక సినిమా రిలీజ్ అయింది. దాంతో పాటు జెర్సీ అనే మూవీ కూడా రిలీజ్ అయింది. ఐ ఫ్రీకింగ్ చోజ్ ఎండ్ గేమ్ ఓవర్ జెర్సీ, వెంట్ టు దాట్. అఫ్ కోర్స్ తర్వాత 10-15 డేస్ కి జెర్సీ కూడా పోయినా, ఆఫ్టర్ సీయింగ్ దట్ ఐ ఫెల్ట్ ఇది ముందు చూడాల్సింది. బట్ ఫ్రమ్ దెన్ నెవర్ లుకింగ్ బ్యాక్. నాని అన్న సినిమాలన్నీ ఎఫ్డిఎఫ్ఎస్ పోయినా, లెట్ ఇట్ బి శ్యామ్ సింగ్ రాయ్, దసరా, హైనాన్న రీసెంట్ గా సరిపోదా. ఈ సినిమాలతో ఎక్కువ డిసప్పాయింట్ అవ్వలేదు, బట్ దేవర్ ఓకే ఇష్, అది వేరే విషయం. గానీ మన గౌతమ్ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ VD12 పోస్టర్ మాత్రం మరాచకం భయ్య. డెఫినెట్ గా కొండన్న హిట్ కొట్టేసిండనే అనిపిస్తుంది. ఆ తర్వాత ఆర్సీతో ఒక మూవీ అంట, దెన్ నాని అన్నతో మళ్ళీ మూవీ ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పటి నుండి నాని అన్న లాంటి మంచి స్క్రిప్ట్స్ ని సెలెక్ట్ చేసుకునే యాక్టర్స్ తో పాటు ప్రాపర్ ని కూడా ఫాలో అవ్వాలి. ఇంకా మన సిక్స్త్ డైరెక్టర్కి వచ్చేస్తే హీస్ శ్రీకాంత్ నాగోతి. డెఫినెట్గా మీరు ఈ పేరు విని ఉండరు, విన్నోడికి లైఫ్ టైం సెటిల్మెంట్. అయితే డైరెక్టర్ పేరు కాదండి, మూవీస్ చెప్తా. భానుమతి అండ్ రామకృష్ణ, దెన్ మంత్ ఆఫ్ మధు. సీ నిజం చెప్తున్నా, భానుమతి అండ్ రామకృష్ణ మూవీ నేనైతే చూడలేదు, బట్ ఐ హ్యావ్ సీన్ మంత్ ఆఫ్ మధు. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది భయ్య. ఇప్పటికే ఆ మూవీ మీమ్స్ బాగా వైరల్ అవుతున్నాయి. మంత్ ఆఫ్ మధు మూవీ గురించి మాట్లాడాలంటే ఈ మూవీ కూడా సేమ్ గ్లూమీగా ఉంటుంది. హీరో ఇస్ ఎ నెగటివ్ పర్సన్. ఇందులో హీరో కంటే హీరోయిన్ క్యారెక్టర్ ని బాగా ఎక్స్ప్లోర్ చేశారు. సినిమా పేరు మంత్ ఆఫ్ మధు అయినా కూడా ఒక బార్బీ క్యారెక్టర్ ని రాసి టైప్ కాస్ట్ చేసే ఈ టైంలో ఒక మంచి ఫీమేల్ క్యారెక్టర్ రాసుకొని ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేసినట్టు. ఈ కాలంలో ఫీమేల్ ఓరియంటెడ్ తెలుగు మూవీ అంటేనే పెద్ద ఎక్స్పెరిమెంట్. అట్లాంటిది ఒక గ్లూమీ, సాడ్ అండ్ ఒక డిఫరెంట్ ఎండింగ్ తో ఇలాంటి మూవీ తీసిందంటే మీలాంటి వాళ్ళే సార్ టీఎఫ్ఐ కావాల్సింది. ఇంకా తీసేయండి సినిమాలు. ఇంకా నేను నెక్స్ట్ మూవీకి వచ్చేస్తే ఇన్ఫో అయితే లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే వెంటనే ఆ ఇన్ఫో ఏమైనా వస్తే, ఐ మీన్ అందరు న్యూ ఏజ్ డైరెక్టర్స్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మీద ఒక వీడియో చేసేస్తాను.
ఈ వీడియోకి లాస్ట్ డైరెక్టర్ వచ్చేసి లితేష్ లానా. అదే అండి రితేష్ లానా. ఇంకీన గురించి ఏం చెప్పాలి భయ్యా, సత్యాలో ఉన్న క్యాలిబర్ ని క్యాలిబ్రేట్ చేయకుండా విచ్చల విడిగా వాడుకున్న డైరెక్టర్. నాట్ ఓన్లీ కామెడీ బట్ స్క్రీన్ ప్లే వైజ్ గా టేకింగ్ అండ్ క్రియేటివ్ చాయిసెస్ పరంగా ఐ లవ్ హిస్ మేకింగ్ స్టైల్. ఈయన మూవీస్ లో పోస్ట్ మోడర్నిస్టిక్ ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్ కనిపిస్తుంది, జస్ట్ లైక్ మై గురుగారు టారెంటినో. ఇప్పుడు అదేంది అని అడగకండి, ఇట్స్ అ కాన్సెప్ట్. కేవలం డెఫినేషన్ చెప్తే సరిపోదు, దానికి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో కావాలి. ఒక అప్పటి పోస్ట్ మోడర్నిస్ట్ డైరెక్టర్ వచ్చేసి త్రివిక్రమ్ గారు. ఇంకా రితేష్ గారి ఫిల్మ్స్ లో నాకు నచ్చనిది హ్యాపీ బర్త్డే. పాపం చాలా కొత్తగా తీద్దాం అనుకున్నారు కానీ చాలా చెత్తగా తీశారు. అది ఎక్స్పెరిమెంటలే. సరియల్ కామెడీ అనే జానర్, ఫీమేల్ ఓరియంటెడ్, చాలా క్రింజ్ కామెడీ, అన్ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే వల్ల ఫ్లాప్ అయినా ఇమీడియట్ గా మత్తు వదలరా 2తో హిట్ కొట్టేశారు. ఐ లవ్ హిస్ టేకింగ్ అండ్ త్వరలో తెలుగు సినిమా కామెడీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే సత్తా అయితే ఈయనకుంది. ఈ న్యూ ఏజ్ డైరెక్టర్స్ లో మంచి విషయం ఏందో తెలుసా భయ్యా, ఇట్స్ ది టేకింగ్. అండ్ స్క్రీన్ ప్లే కి ఎంత అవసరం అయితే అంతే అండ్ అవే ఎలిమెంట్స్ ఉంటాయి. అవసరం లేని సాంగ్స్, క్రింజ్ కామెడీ సీన్స్, ఫిల్లర్ సీన్స్ ఉండు. ఒకవేళ వాళ్ళ మూవీస్ తో ఈ మిస్టేక్స్ చేసినా వెంటనే రెక్టిఫై చేసుకుని మళ్ళీ సాలిడ్ కంబ్యాక్ ఇస్తారు, జస్ట్ లైక్ లితేష్ లానా విత్ మెత్తవదలరా 2. సో ఈ వీడియోకి ఇంత భయ్యా. మీ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళకండి, ఇట్ మోటివేట్స్ మీ, ఇట్ హెల్ప్స్ మీ. ఇంక ఈ వీడియో నచ్చితే, ఓన్లీ నచ్చితేనే లైక్ చేసుకోండి. ఇంకో 8-9 మంది డైరెక్టర్స్ లిస్ట్ ఉంది నా దగ్గర, సో కావాలంటే డూ కమెంట్. నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇచ్చింది, అక్కడ కూడా ఒక ఫాలో కూడింగ్ వెంటనే వన్కే చేసేయండి అమ్మా అక్కడ ప్లీజ్. సో ఉంటున్నా, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటిదాకా టాటా బై బై అండ్ సీ యూ.